ప్రజా సమస్యలే తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని పాలకొల్లు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్యనారాయణ అన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ తన సిద్ధాంతాలు నచ్చి రాజశేఖర రెడ్డి సలహాలు తీసుకునేవారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ విజయం సాధిస్తుందని సత్యనారాయణ అన్నారు. నాడు డాక్టర్గా ఎంతో మందికి ప్రాణం పోసి నేడు నాయకుడిగా పాలకొల్లు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగుతున్న సత్యనారాయణ మూర్తితో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి శ్యామలరావు ఫేస్ టు ఫేస్. వైద్య వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి చవటపల్లి సత్యనారాయణమూర్తి అలియాస్ డాక్టర్ బాబ్జీ, పాలకొల్లు నియోజకవర్గం నుండి 2019 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రసారం ఎలా జరుగుతుంది, రాజకీయాలకి తను రావడానికి గల కారణాలు ఏంటి, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డాక్టర్గా అనేకమైనటువంటి మందికి వైద్యాన్ని అందించినటువంటి మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి సార్? యాక్చువల్గా రాజకీయం మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. వర్షాలుగా 2004లో చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా 2-3 సార్లు కవర్ పంపించారు. కవర్ పంపించినప్పుడు నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వద్దలేడని చెప్పాను. అయితే నారాయణ స్వామి గారు ఎక్స్ ఎంపీ ఉన్నారు కదండి, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. వేరే నారాయణ స్వామి గారు నాకు మావయ్య అవుతారు, మంది మావ. ఆయన వచ్చి లేదు లేదు, ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో అలా కవర్ పంపించినప్పుడు నువ్వు అలా వెళ్ళను అంటాం తప్పు, అది అలా కాదు, కొల్లి మెళ్ళి మాతో చెప్పినట్టు ఆయనతో చెప్పేసి వచ్చాయి నువ్వు అని యాక్చువల్గా నన్ను పంపించారు. దానికి కారణం నారాయణ స్వామి గారు, నేను పాలిటిక్స్లోకి వెళ్ళి వచ్చానంటే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇమీడియట్గా దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్ పైనే మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నేను వచ్చాను, నేను చెప్పాను నాకు ఇంత ఇంట్రెస్ట్ లేదండి, మీకు ఏమైనా కావాలంటే నేను చేసి పెడతాను, కానీ పాలిటిక్స్లో మొత్తం నాకు ఇంట్రెస్ట్ లేదంటే లేదు లేదు డాక్టర్, నాకు కావాలి ఇటువంటి వాళ్ళు కావాలి నాకు, నాకు డిస్ట్రిక్ట్కి ఒక్కళ్ళున్నా సరిపోతారు నాకు అట్లాగా అని చెప్పి, మీరు రేపు పొద్దున కనుక వచ్చినట్టయితే నువ్వు ఒక్కని మీ నియోజకవర్గానికే కాదు మొత్తం స్టేట్కి అంతటికే సేవ చేసినట్టు ఉంటుంది అది అని చెప్పి మీరు ఆలోచించి చెప్పండి అంటే, అయితే నేను ఒక నాకు కొద్ది టైం ఇవ్వండి చెప్తానని చెప్పేసి వచ్చేసాను. ఆ రోజు నాతోటి దగ్గర దగ్గరగా ఒక 20 మినిట్స్ పైనే మాట్లాడారు ఆయన. 20 మినిట్స్ అంత టైము అప్పుడు ఎవరితోటి మాట్లాడలేదు అసలు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మావయ్య గారు ఉన్నారు, నారాయణ స్వామి గారు ఉండి, లేదు ఇంతసేపు మాట్లాడటం ఎప్పుడు చూడలేదు నేను, మాకు కూడా 3 మినిట్స్ 2 మినిట్స్ టైం అంతే అది అయిపోయింది. సరిగ్గా 48 అవర్స్ తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశారు, ఏంటి ఏం చేస్తున్నారు ఏం డిసిషన్ తీసుకున్నారంటే, సరే సార్ డెఫినెట్గా మీతోటి నేను వర్క్ చేయడం అనేది ఐ ఫీల్ ఇట్ ప్లెజర్లా ఫీల్ అవుతున్నాను నేను, డెఫినెట్గా చేస్తారంటే అయితే ఇక్కడికి వెళ్ళొద్దు హైదరాబాద్లో ఉండండి అన్నారు. తర్వాత 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత ఆయన నాతో చెప్పారు, ఇలా ఈవేళ సీట్ కన్ఫర్మ్ చేస్తున్నాను మీకు అని చెప్పి అట్లా నేను రాజకీయంలోకి వచ్చాను. 77 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ స్థాయి తీసుకోవాల్సిన వయసులో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ, ఈ 3 పార్టీల్లో పాలకొల నుంచి ఎవరు విన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయంటారు, నెగ్గే అవకాశాలు అంటారా మీరు? ఎవరు కంటెస్ట్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా నెగ్గుతామని ఉద్దేశంతో దిగుతారు. నాకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నీకు 100% నెగ్గుతుంది. ఈ కాన్ఫిడెన్స్ ఈ మధ్యన కూడా పెరిగింది కాదు, బికాజ్ ది పీపుల్లో జగన్ గారి మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ మోస్ కానీ లేకపోతే అది మేబీ అది ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, బట్ దట్ ఎమోషనల్ ఫ్యాక్టర్ చాలా హైగా ఉంది. అది ఇక్కడ చూసిన ఏ కార్నర్ చూసినా చాలా చాలా హైగా ఉంది. నేను దీంట్లో చేరనన్న తర్వాత చాలా చాలా పెద్ద పెద్ద క్వార్టర్స్ నుంచి కానీ కింద నుంచి కానీ సపోజ్ నాకు ఒక 100 ఫోన్స్ వచ్చి ఉంటాయి. మోర్ దెన్ 100 ఫోన్స్లో ఖచ్చితంగా చాలా మంచి పని చేశారు, మేము కంగ్రాట్స్ చెప్తున్నాం, మంచి డెసిషన్ తీసుకున్నాను. దాంట్లో అట్లీస్ట్ ఒక 10 ఫోన్స్ మటుకు డెఫినెట్గా ఎందుకండి మళ్ళీ అనవసరంగా మీరు దీంట్లో బురదలో దిగుతున్నారు మీరు, అట్లీస్ట్ ఒక 7-8 ఫోన్స్ అలాగ వచ్చినాయి. అదేవిధంగా ఇక చివరిగా 2019 ఎన్నికలకి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలతో పాటు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీ పడుతుంది. ఈ 5 పార్టీలకు సంబంధించి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుంది అనుకుంటున్నారు, ఏ రకంగా ఉండబోతుంది? యాజ్ ఫార్ యాజ్ ది అసెంబ్లీ ఈజ్ కన్సర్న్డ్ అంటే ఇప్పుడు డెఫినెట్గా జగన్ గారి మీద ఎక్కువ మొబ్బు చూపుతున్నారు అందరూ. సో నా ఈ దేశంలో 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ రావటానికి అవకాశం ఉంది. జనసేన పార్టీ అంటే చాలామంది భయపడుతున్నారు, అంటే లాస్ట్ టైం ఎట్లాగైంది మళ్ళీ ఇట్లా ఉంటుందో అనే భావం మటుకు చాలామందిలో ఉంది.
యంగర్ జనరేషన్లో డెఫినెట్గా జనసేన చేయాలని వాళ్ళందరూ ఉరుగుతున్నారు. కానీ అబ్బో 40-45 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కొద్ది జడుస్తున్నారు ఎలా ఉంటుందనే భావం. అంచేత ఒకవేళ వచ్చినా కానీ అది 10-15 సీట్ల కన్నా ఎక్కువ రాకపోవచ్చు. సో మేజర్ పోటీ డెఫినెట్గా బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ. సో నా దేశంలో వైఎస్ఆర్సీపీకి డెఫినెట్గా మొగ్గు ఎక్కువ ఉండదు, దాంట్లో అనుమానం ఏం లేదు. మొత్తానికి చూస్తే కనుక పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ బాబ్జీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీయడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అని డాక్టర్ బాబ్జీ గారి అభిప్రాయంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో శ్యామలరావు, ఏపీ 24/7, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి.